నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఎంతో సంబరంగా మనం జరుపుకునే ఈ విజయదశమి రోజు ఆఖరి నైవేద్యంగా మనం అమ్మకి సమర్పించేది స్వీట్ రైస్. కడిగి అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు బాస్మతి బియ్యం, అరకప్పు చక్కెర, చిటికెడు ఉప్పు, డ్రై ఫ్రూట్స్, పులావాకు, ఇలాచీ, లవంగ మొగ్గలు, కేసరి, ఫుడ్ కలరు, నెయ్యి. సో స్వీట్ రైస్ చేయబోతున్నామండి మనం ఈరోజు. స్టవ్ ముందుగా ఆన్ చేసుకుని మనం ఇది పాత బియ్యం కానీ లేదా బాస్మతి బియ్యం, అంటే మనకి అన్నము మనం ముందు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది పొడపొళ్ళడుతూ రావాలి కాబట్టి ఆ కన్సిస్టెన్సీలో మనం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, అంటే ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ ఫస్ట్ టైం చేస్తుంటే మీకు వీలైతే కనుక పాత బియ్యం తీసుకుని తర్వాత కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా కొద్దిగా నీళ్లు మొత్తం తీసేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని తర్వాత కొలత కూడా 1:2 అయితే బాస్మతికి 1 కప్ అయితే 1.5 కప్ వాటర్ వేసుకుని కొంచెం కేర్ఫుల్గా విడివిడిగా ఉండేలాగా ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ స్వీట్ రైస్ అనేది గురుద్వారాల్లోనూ అక్కడ తర్వాత నార్త్ ఇండియాలో ప్రసాదం కింద ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా నవరాత్రుల్లో చేసుకునే ఒకనొక నైవేద్యం అన్నమాట. అయితే ఈ స్వీట్ రైస్ని ఎలా చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. మన కిచెన్లో వెరైటీ రుచులు, ఇతర రాష్ట్రాల రుచుల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇందులో బేలీఫ్ చిన్నది ఒక జస్ట్ ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే అది వేయండి. దాని తర్వాత ఇందులో లవంగాలు 1 కప్పు, బియ్యానికి 4-5 లవంగాలు, 2-3 ఇలాచీలు మనం పోపు కింద ఇందులో వేసుకుంటే యాక్చువల్ ఏంటంటే ఈ లవంగం, ఇలాచి, బేలీఫ్ ఒక కొత్త ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ స్వీట్లో కూడా ఒక రకమైన ఈ దినుసులు కలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఇవేంటంటే చక్కగా నేతిలో ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని పూర్తిగా వేసుకుని దీన్ని ఒక్కసారి మనం నేతిలో బియ్యాన్ని కలుపుకుని అన్నం పొడపొళ్ళాడాలంటే మామూలుగా చిట్కా ఏం చేస్తామంటే కొద్దిగా నూనె వేసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దాన్ని మనం ఉడికిస్తూ ఉంటాం. అయితే ఇది స్వీట్ రైస్ అన్నాము, కాకపోతే ఇందులో కొంచెం ఉప్పు రుచిని కూడా జోడిస్తే దీని రుచి మరింతగా ఉంటుంది. అది కాక అన్నం మనకి విడిగా పొడపొళ్ళాడుతూ వండడానికి కూడా మనకి ఉప్పు ఎంతో సహకరిస్తుంది. కాకపోతే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా మనం ఒక చిటికెడు సుమారుగా ఉప్పుని జోడించి ఇప్పుడు మన కొలత బాస్మతికి మనం అనుకున్నాము 1 కప్పు, 1 కప్పు కంటే తక్కువ, 1.5 కప్పు సుమారుగా వాటర్ పోసి దీన్ని 2 విజిల్స్కి ప్రెషర్ పెట్టేద్దాం. ఎందుకంటే ఇది చాలా తొందరగా, ఎందుకంటే మనం దీన్ని నానబెట్టి ఉంచాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం బియ్యాన్ని పొడపళ్ళాడే అన్నంగా ఉడికిద్దాం. సో యూయర్స్, 2 విజిల్స్ వచ్చింది, కుక్కర్ నేను ఆఫ్ చేసేసాను. ఎందుకంటే మరొక విజిల్ వచ్చిన తర్వాత మోస్ట్లీ మనకి మెతుకు బరగ్గా ఉండకుండా గమ్ముని మెత్తబడే అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే కాస్త ఆ రైస్ ఆ కర్నలు ఏంటంటే కాస్త బిరుసుగా ఉంటేనే ఈ చావల్ అపీరెన్స్ బాగుంటుంది. అయితే ఇటువైపు మనం 2వ వైపు ఇలాంటి వెడల్పైన మూకుడు పెట్టుకుని ఇందులో కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూను నెయ్యి తీసుకుని ప్రసాదాలకి ఆ నేతితోటి చేసే పోపులు, నేతితోటి చేసే ప్రసాదాల రుచి వేరుగా ఉంటుంది కదా. సో అందుకని మనం చక్కగా కమ్మని నేతిని ఈ బాణలకి చక్కగా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుని, అయితే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ వీటిని ఫ్రై చేసి ఉంచాను.
అంటే రోస్టెడ్ కాజు ఉన్నాయి కాబట్టి కేవలం నేను కిస్మిస్ అండ్ రైజిన్స్ని రోస్ట్ చేసి ఉంచాను. మీకు ఇష్టమైతే రెడ్ చెర్రీస్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఒక కప్పు బియ్యం అనుకున్నాం కాబట్టి మరీ స్వీట్గా ఉండకుండా ఉండడానికి కొద్దిగా ఒక హాఫ్ కప్పు సుమారు ఇలా ఇంచుమించు మనం షుగర్ తీసుకుని, యాక్చువల్లీ మనం ఇది రెండు విధాలుగా వండచ్చు. ఒకటి ఏంటంటే మనం బియ్యంతో పాటు చక్కెర వేసి విజిల్ ఇవ్వచ్చు, కాకపోతే ఈ చక్కెర బియ్యం కలిపి ఒక్కొక్కసారి మెతుకు మనకి పూర్తిగా విడివిళ్ళాడకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని అందులో ఆల్రెడీ మనం లవంగం తర్వాత ఇలాచి వేసాం కాబట్టి ఒక ఫ్లేవర్ అనేది మనం రైస్కి ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఈ షుగర్ కాస్త తడిసేలాగా, కొంచెం తడిసేలాగా వాటర్ పోసుకుందాం. ఈలోగా మనకి యా కుక్కర్ కూడా మూత వచ్చి చక్కగా మనకి రైస్ కూడా కాస్తంత చల్లారు ఉంటుంది. సో ఈ విడివిడిగా పలుకు లేకుండా మనం చక్కగా వండుకున్న బాస్మతి రైస్ రెడీగా ఉన్నాయి. అయితే ఈ మూమెంట్లో మనం ఫుడ్ కలర్ అనుకుంటున్నాం. ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎసెన్స్ ఆరెంజ్ ఎసెన్స్ లాంటిది అయితే చాలా బాగుంటుంది, అందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫుడ్ కలర్ని ఐదర్ డైరెక్ట్గా కానీ లేదా పాలతో కలిపి కానీ మనం యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. ఇలా ఈ విధంగా కొంచెం బుడగలుగా వచ్చి దగ్గర అవుతున్న మన ఈ స్వీట్ రైస్కి పంచదార పాకంలాగా వస్తుంది. సో ఇది కొంచెం బబ్లీగా వచ్చిన తర్వాత, ఎందుకంటే రైస్కి పట్టుకోగానే ఈ పాకంలాగా వచ్చి ఉంటే అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో అందుకని ఆ విధంగా పైగా పచ్చి చక్కెర కంటే ఇలా ఒక ఉడుకు అందుకున్న తర్వాత చక్కెరలో మనం బియ్యం వేస్తే కనుక ఆ ప్రసాదం రుచి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకి బబుల్స్ లాగా కొంచెం ఇలా పాకం వచ్చేలాంటి చక్కెరలో కొంచెం స్టవ్ తగ్గించుకుని కొద్ది కొద్దిగా మనం ఈ పొడపొడలాడుతున్న రైస్ని ఇందులో కలుపుకుందాం. సో చూస్తున్నారు కదండి, యాక్చువల్గా మనకి ఈ స్వీట్ రైస్కి ఇలాంటి అపేరెన్సే రావాలి. సో ఇలా కలర్ఫుల్గా మంచి అరోమాతోటి మనం బే లీఫ్ వేసాము, తర్వాత ఈ లవంగం ఇలాచి ఈ చక్కెర పాకంతో కలిపి చాలా మంచి అరోమానిస్తుంది. సో యాక్చువల్లీ మనకి ఏ రకమైన ఎసెన్స్ ఇందులో కలపడానికి అవసరమే అవ్వదు, కాకపోతే ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఆరెంజ్ ఎసెన్స్ ఇందులో యాడ్ చేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో 2 నిమిషాల్లో ఈ కొంచెం ఈ పాకాన్ని మన రైస్ పీల్చుకునే వరకు ఉడికిద్దాం. సో చూస్తున్నాయి కదా వ్యూయర్స్, ఇది పాకం దగ్గర పడి చక్కగా అన్నం అంతా పాకంతో ఉడుకుతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే ఈ తీపిని చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. సో మనం వేయించి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి మొత్తంగా ఒకసారి కలిపి ఇదే వెడల్పైన మూకుల్లో కొంచెం సేపు ఉంచేస్తే ఆఫ్ చేసి అది చక్కగా చల్లారి మిగిలిన పాకాన్ని ఆ రైస్ పీల్చుకుంటుంది. సో ఒక 2 నిమిషాలు నేను దీన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బౌల్లోకి తీసి నోరు ఇరుస్తూ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇంత సింపుల్గా ఉండే స్వీట్ రైస్ ఇంత కలర్ఫుల్గా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే కేసర్ కొంచెం ఆ పైన అలా డెకరేట్ చేశాను, డ్రై ఫ్రూట్స్, లవంగం, ఇలాచి, ఈ బే ఒక లీఫ్, నెయ్యి అన్నీ కలిపి ఒక మంచి వాసన బాగా గుమగుమలాడుతుంది. కాబట్టి ముందుగా అమ్మకి నైవేద్యం పెట్టి దీని రుచి ఎలా ఉందో చూస్తాను. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా కలిపాము. సో అన్నీ కలిపి మిక్స్డ్ ఇది ఒక మంచి నైవేద్యం, చాలా తొందరగా రెడీ అయిపోయింది. మరి మన ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటానంటూ నమస్తే.